ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గత వైసీపీ ప్రభుత్వంలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి లోకేష్పై ఎప్పటికప్పుడు అసభ్య పదజాలంతో విరుచుకు పడటమే కాకుండా సోషల్ మీడియా వేదికగా కూడా ఆ ముగ్గురుపై ట్రోల్స్ చేస్తూ వాళ్ల పరువుకి భంగం కలిగించాడు. అంతేకాకుండా అసత్యాలని ప్రచారం చేస్తూ కొన్ని రకాల సినిమాలు కూడా చేశాడు. ఇప్పుడు ఈ విషయం మీద ప్రముఖ యూట్యూబర్ సంతు బాబు మాట్లాడుతూ చంద్రబాబు, పవన్, లోకేష్ని వర్మ తిట్టినందుకు వ్యతిరేకంగా సినిమా తీసినందుకు గాను వైసీపీ ప్రభుత్వం డిజిటల్ కార్పొరేషన్ అనే ఒక దాన్ని ఏర్పాటు చేసి వర్మకి భారీగా డబ్బులు చెల్లించిందని చెప్పుకొచ్చాడు. నెలకి ఇంత అని చెప్పి శాలరీ ఇవ్వడంతో పాటుగా సినిమాలకి డబ్బు కూడా వైసీపీనే ఇచ్చింది. అదంతా కూడా ప్రజల డబ్బే. పైగా వర్మకి డబ్బే ముఖ్యం. దానికోసం ఎంత నీచానికైనా ఒడికడతాడు. డబ్బు ఇస్తానంటే తన ఇంట్లో వాళ్ళని కూడా తిడతాడని చెప్పుకొచ్చాడు. Please subscribe. Rectadanam cheyandi.